आदिलाबाद जिल्ला तलमडुगु मंडलंलोनी मंडल रैतु बंधु समन्वय कमिटी अध्यक्षुडिगा गोक जीवन रेड्डी नियामक पत्रान्नि एम्मेल्ये रातोड बाबूराव कि अंदजेशारु। ई रोजु तलमडुगु मंडल रैतु समन्वय अध्यक्ष पदवि मरि मन बोत एम्मेल्ये बाबूराव सार गारु मरि पदवि नाकु इव्वडं मरि एंतो गर्विस्तुन्नानु। मरि सारु पदवि अप्पैपोयिन दानिकि मरि रैतुलकु पूर्ति बाध्यता वहिस्तू रैतुलकु एटुवंटि समस्यलु उन्ना गानी सारुकु चेडपे राकुंडा मुख्यमंत्री की चेडपे राकुंडा मन मुख्यमंत्री गारु मन सारु रैते राजु कावालन्न अला आशयान्नि ना वंतु कर्तव्यंगा निर्वहिस्तारनि तेलियजेस्तुन्नानु। ఈరోజు తలపడు మండలంకు చెందిన రైతు సమన్వయ సమితి అధ్యక్ష స్థానానికి మరియు యువ నాయకులు గౌరవనీయులు గోక జీవన్ రెడ్డి గారికి బాధ్యత ఇవ్వడం జరిగింది। అందులో వారికి అధికారికంగా మరియు ఆర్డర్ కార్డు కూడా అందించడం జరిగింది। కాబట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు సేవ చేయడానికి రైతే రాజు కావాలి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అన్నీ అందేలా చూసే బాధ్యత వాళ్ళది। కాబట్టి మరి తలమండ మండలం నుంచి మొదలు పెడుతున్నాం। మరి వివిధ మండలాల్లో కూడా మరి ఎక్కడ మార్పు అవసరం ఉందో అక్కడ మార్పు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం। అందులో భాగంగా ఈ రోజు మరి గోక జీవన్ రెడ్డి గారు యాక్టివగా పనిచేస్తున్న ఒక కార్యకర్త ఒక మంచి రైతు కాబట్టి వారికి బాధ్యత మనస్ఫూర్తిగా ఇస్తా ఉన్నాం। తప్పకుండా వారు మండలంలోని రైతుల సమస్యల మీద సేవాభావంతో మరి పనిచేస్తారని ఆశిస్తా ఉన్నాం। తప్పకుండా వారు ఈ పదవిలో కొనసాగే వరకు మంచి సేవను అందించాలి। మండలంలోని పలు సమస్యల మీద రైతుల గురించి మాట్లాడాలి మరియు రైతులను అన్ని విధాల అభివృద్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత। కాబట్టి తప్పకుండా వారు సఫలీకృతం అవుతారని నమ్మకంతో పనిచేస్తారని విశ్వాసిస్తూ మరి ఈరోజు వారికి బాధ్యత అప్పగిస్తున్నాం। జై తెలంగాణ। మా గౌరవ ఎమ్మెల్యే బోత్ శాసనసభ్యుడు రాతోడ్ బాపురావు గారి ఆదేశాల మేరకు మరి మా రుయ్యాడి గ్రామంలో 15 రేషన్ కార్డులు బాపురావు సారి గారి బాపురావు సాబ్ గారి ఆధ్వర్యంలో మాకు 15 రేషన్ కార్డులు రావడం జరిగింది। అదే మరి మొన్న అనివార్య కారణాల వల్ల మరి బండల ఆపుల్లో మా ఎమ్మెల్యే గారు పెద్ద ప్రోగ్రాం పెట్టిండు, మరి కొన్ని కారణాల వల్ల ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది। మరి అదే విధంగా ఈరోజు మా గ్రామ సర్పంచ్ పోతారెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, నిట్టడి గంగాధర్ గారు, బొజ్జ బాలాజీ గారు మేమందరం కలిసి మరి ఇక్కడ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం జరపడం జరిగింది।